వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీణవంక మండలంలోని గనుముకుల బొంతపల్లి గ్రామంలో గణేశుని నిమజ్జన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. గణేశులను బాజా భజంత్రీల, మహిళల, ఆడపడుచుల, పురుషుల, యువకుల కోలాట నృత్యాలు, డప్పు చప్పుళ్లతో డాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ జై గణేశ, జై బొప్ప అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుతో ఇంటింటికి కుటుంబ సభ్యులతో మంగళహారతులు, గడప గడపకు గణపతి దేవుణ్ణి మొక్కుతూ భక్తులందరూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు పొందారు. నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేశారు.
జిన్నారపు శివకుమారు. నేను గన్ముక్ల గ్రామస్తుని. భవానీ శంకర స్వామి దేవాలయంలో నేను ఈ యొక్క ప్రోగ్రామును నేను ఈ యొక్క ఆలయానికి చైర్మన్గా బాధ్యత వహిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క వినాయక నిమజ్జనాన్ని ఈరోజు మా యొక్క గ్రామస్తులు ఇంత దిగ్విజయంగా జరుపుకోవడానికి చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. మరియు ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యంగా జమ్మికుంట వ్యాపారస్తులు మరియు డాక్టర్లు మరియు మా మిత్రులు వారికి తగినంతగా ఆర్థిక సహాయాన్ని చేశారు. మరియు మా యొక్క గ్రామ మహిళామూర్తులు వచ్చి కోలాట బృందంతో చాలా జన సంతోషంగా ఇట్టి వినాయక నిమజ్జనం జరిగింది. కావున ఇట్టి కార్యక్రమం విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు రానున్న రోజుల్లో భవానీ శంకర స్వామి దేవాలయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుటకు తమ వంత సహాయం అందించాలని జమ్మికుంట మా యొక్క వ్యాపారస్తులను మరియు మా యొక్క డాక్టర్లను మరియు మిత్రులను కూడా ఈ విధంగా నేను వారికి మా యొక్క మనవి చేస్తున్నాను. మరియు నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ఆ యొక్క పరమేశ్వరునికి మరియు మా యొక్క గ్రామ ప్రజలకు నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయుడు రామరెడ్డి గన్ముక్ల ఈ యొక్క కార్యకర్తను. భవానీ శంకరం శివాలయాలు వినాయక విగ్రహం అందరం కూడి కమిటీ లెక్క అనుకొని అందరు కమిటీ అందరు సభ్యులందరూ అందరు అనుకొని మంచి పెద్ద పొత్తాన చేసి లడ్డు ప్రసాదాలు ఇంటికొకటి అందరికీ అందజేస్తున్నాం. దీనికి భవానీ శంకర ఆలయంలో విగ్రహం పెట్టినాం. అందరం కలిసి సంతోషంగా ఉండాలని మా యొక్క మనవి. NSTV రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి.